జగన్ మీద పీసీ యాక్ట్ కింద కేసు పెట్టబోతున్నారు. జగన్ మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు రెడీ అవుతోంది అని ఆంధ్రజ్యోతి ఈరోజు ప్రధానంగా కథనమిచ్చింది. జగన్ మీద గతంలో చాలా కేసులు పెట్టారు, ఆయన్ని జైలుకు కూడా పంపించారు. 16 నెలల పాటు ఆయన జైల్లో ఉన్నారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇట్లా చాలా అనుభవాలు జగన్కు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగింది, భారీగా ముడుపులు స్వీకరించారు అని అమెరికన్ కోర్టులో అదానీ, సాగర్ అదానీ లాంటి వాళ్ళు అదానీ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధుల మీద పెట్టినటువంటి కేసులో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి పేరుని ప్రస్తావించారు. కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందానికే అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చారని ఛార్జ్షీటు. న్యాయ సలహా కోరిన కూటమి ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరాలన్న యోచన. మాజీ ముఖ్యమంత్రి మీద కేసు కాబట్టి గవర్నర్ అనుమతి కూడా తీసుకుని జగన్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టేటువంటి యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఈరోజు ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా రాసింది. మిగతా ఏ పత్రికలోనూ ఈ కథనం రాలేదు. ఆంధ్రజ్యోతి మాత్రం జగన్ మీద కేసు పెట్టబోతున్నట్టుగా రాసింది. అదానీ పాత్ర ఉండడంతో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తోంది. అదానీ ఉండడం వల్ల, అదానీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కావడం వల్ల, అదానీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల కారణంగా, అదానీ వల్ల చాలా జాగ్రత్తగా ఈ కేసులో ముందుకెళ్లాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముందుగా కేంద్రం పెద్దలతో మాట్లాడి వారి సూచనల ప్రకారం వెళ్ళాలని, జగన్ను మాత్రం వదిలిపెట్టరాదని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. అంటే ముందుగా కేంద్ర పెద్దలతో మాట్లాడాలంట, కేంద్రం పెద్దలు ఏం చెప్తే అది చేయాలనుకుంటున్నారంట. అదే సమయంలో జగన్ను మాత్రం వదిలిపెట్టకూడదని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు పత్రికలో రాసినటువంటి రాత. అంటే లంచం ఇచ్చినటువంటి వాడు జోలికి వెళ్ళకూడదు, లంచం పుచ్చుకున్నారు అనే అభియోగంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిదే నేరంగా పరిమితం చేయాలి. లంచం తమ విద్యుత్తును అమ్ముకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అదానీ ఇచ్చినట్టుగా తేలడంతో అదానీ జోలికి మాత్రం వెళ్లకుండా తమ విద్యుత్తును అమ్ముకోవడానికి లంచం ఇచ్చినటువంటి వాడి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కేవలం జగన్ను మాత్రం ఇరికించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఆంధ్రజ్యోతి రాసినటువంటి రాతలు. అదానీకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అదానీకి ఇబ్బంది కలిగితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సహించరు. పెద్దలంటే మోదీ అదానీ దాదాపు మోదానీగా పిలుస్తున్నారు కాబట్టి మోదీ అదానీ ఒకటే కనుక అదానీకి ఏదైనా నొప్పి కలిగితే అది మోదీని బాధిస్తుంది కనుక మోదీకి ఇబ్బంది రాకుండా, అదానీకి కష్టం రాకుండా, అదానీకి సమస్య కలగకుండా జగన్ను మాత్రం ఇరికించే ప్రయత్నం చేయాలి, జగన్ను మాత్రం వదిలిపెట్టకూడదు అని చంద్రబాబు ఆలోచిస్తున్నారంట. ఆంధ్రజ్యోతి రాసింది ఈవేళ. అంటే అదానీ జగన్ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇది, ఎవరో కాదు. అప్పుడు జగన్ ప్రభుత్వం అధికారంలో ఉంది, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అదానీ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మాత్రమే నేరం అవుతుంది, అదానీ మాత్రం సచ్చీలుడు అని చెప్పే రీతిలో ఈ వ్యవహారం ఉండబోతోంది అని ఆంధ్రజ్యోతి రాస్తుంది. సెకీతో ఒప్పందం అనేది, సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో దోషాలుంటే, నిజంగానే అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు వీళ్ళంతా భావిస్తూ ఉంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయాలి. ఎక్కువ ధరకుంటే ఎందుకు కొనసాగించాలి? చంద్రబాబు నాయుడు 5 రూపాయలు పైబడి ఒక్కొక్క యూనిట్ ఎక్కువ రేటు కొనుగోలు చేశాడనే కదా జగన్మోహన్ రెడ్డి ఒప్పందాన్ని రద్దు చేశాడు. చంద్రబాబు కుదుర్చుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజలకు భారమని కదా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవద్దు, ఇందువల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం దెబ్బతింటుంది, ఒప్పందాన్ని కొనసాగించాలని కదా అప్పుడు టీడీపీ వాదించింది. టీడీపీ వాదించడమే కాదు, కోర్టులు కూడా వెళ్ళారు కదా ఒప్పందాలు రద్దు చేసుకోవద్దు, ఒప్పందాలు కొనసాగించాలి, 5 రూపాయలు పైబడి యూనిట్ ఉంటే ఆ ఒప్పందాన్ని కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ ఈనాడు అప్పట్లో చాలా వాదించాయి. వాళ్ళ వాదనంతా పక్కన పెట్టేసి 2 రూపాయల 49 పైసలకి సెకీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇదే అధిక ధర, ఇది ఇంకా తగ్గింది, ఈ ఒప్పందం తప్పు అని ఈనాడు భావించిన, చంద్రబాబు ప్రభుత్వం భావించిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి కదా. నిజంగా అందులో అదానీ నుంచి 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తినేసాడు, అవినీతికి పాల్పడ్డా అని నిర్ధారించిన వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని ప్రజలకు ఉపశమనం కల్పించాలి కదా.
అది చేయకుండా ఏదో వాదించారు, ఏదో అన్నారు, ఇంకా తక్కువ రేటు, ఇంకా ఎక్కువ రేటు, ఇవన్నీ ఏం ఉపయోగం ప్రజలకి? నిజంగా ప్రభుత్వం చంద్రబాబుకి ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ ధర కొన్నాడు కాబట్టి మేము అంతకన్నా తక్కువ ధరకే ఒప్పందం కుదుర్చుకుంటాం, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటామని చెప్పగలగాలి. అంత దమ్ముందా? కేంద్ర ప్రభుత్వ పెద్దలకి, అదాని సంస్థలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టకుండా, అదానీని ఏమీ అనకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు అని ఆంధ్రజ్యోతి రాస్తుంది కదా. మరి ఇంకెందుకు? అదానీకి నొప్పు కలగకూడదట, జగన్ రెడ్డి మాత్రం ఇరుక్కోవాలంట. ఎలాగవుద్ది? ఇద్దరు తోడు దొంగలని మీరు భావిస్తున్నప్పుడు ఒక దొంగను వదిలేసి ఇంకో దొంగను పట్టుకుందామని అనుకుంటే రెండో దొంగ ఏమవుతాడు చెప్పాలి. మరి అది ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాస్తున్నారు, ఇద్దరు దొంగలు అంటున్నారు, ఒక దొంగకు మాత్రం ఏమీ నొప్పు కలగకూడదు అంటున్నారు, ఇంకో దొంగ మాత్రం ఖచ్చితంగా శిక్షించేయాల్సిందే అంటున్నారు. ఎట్టా సాధ్యం? మరి వాళ్ళకే తెలియదు, దాని చుట్టూ వాదనలు.